తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ప్రథమ భాష బోధిస్తున్నది సునీతారాజ్. మీ ప్రథమ పాఠ్యాంశము శాంతికాంక్ష. శాంతికాంక్ష రచయిత టిక్కన స్వామ్యాజీ. టిక్కన స్వామ్యాజీ గురించిన విషయాలకు వస్తే, టిక్కన స్వామ్యాజీ కవిత్రయంలోని మూడవ వారు. కవిత్రయము అనగా నన్నయ్య, టిక్కన, ఎర్రన, ఈ ముగ్గురిని కవిత్రయము అని అంటారు. టిక్కన స్వామ్యాజీ కవి పరిచయం గురించిన విషయాలు తెలుసుకుందాం. టిక్కన స్వామ్యాజీ కాలము 13వ శతాబ్దం. ఇతను నెల్లూరును పరిపాలించిన మనమసిద్ధికి ఆస్థాన కవిగా ఉన్నారు. ఇతని రచనలు నిర్వచనోత్తర రామాయణం ప్రథమంగా రచించింది. తర్వాత మహాభారతం విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు సుమారు 15 పర్వాలు రచించారు. శైలి నాటకీయత, రసాభ్యుచిత బంధము. రచనలు ఉభయ కవి మిత్రుడు, కవి బ్రహ్మ అనేవి ఇతని రచనలు. చూడండి, శైలిలోని నాటకీయత అనగా చక్కగా పాత్రలన్నీ, ఇందులో ఉన్న మహాభారతంలో ఉన్న పాత్రలన్నీ సజీవంగా కనిపించేటట్లు, మనలో ఉండే పాత్రలు ఏవైతే ఉంటాయో, మన స్వభావం ఎలా ఉంటుందో అలా ఉండడం విశేషత. రసాభ్యుచిత బంధము అంటే ఇతను ప్రయోగించిన పదాలు, సన్నివేశాలు ఆయా సందర్భానికి అనుకూలంగా, అంటే ప్రేమ, హాస్యము, కరుణ, రౌద్రము, వీరము, భయానకము, బీభత్సము, అద్భుతము, శాంతము వంటి రసాలతో ఇవి అద్భుతంగా ఆయా పాత్రలు పోషింపబడి ఉంటాయన్నమాట. ఈ విధంగా ఇతని రచన అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇహ కవి పరిచయంలోని మీకు టిక్కన స్వామ్యాజన్ గురించిన కవి పరిచయం ఎంతో ఇంపార్టెంట్, కాబట్టి ఇది మీ నోట్స్లో రాసుకొని ఉంచుకోండి. తర్వాత ఈ శాంతికాంక్ష ప్రక్రియ ఇతిహాసముకి చెందినది. ఇతిహాసము అనే పదానికి అర్థము ఈ విధంగా జరిగింది లేదా తొల్లింటి కదా అని అర్థం వస్తుందన్నమాట. అంటే ఇతిహాసంలోని ఇతివృత్తం వాస్తవంగా జరిగిందే ఉంటుంది. రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు, వీటి నుండి స్వీకరించబడ్డాయి కాబట్టి వీటిని ఇతిహాసంగా పేర్కొనబడతామన్నమాట. ప్రక్రియ కవి పరిచయము మీరు చక్కగా వ్రాసుకొని నోట్స్ల్లోని ఉంచుకుంటూ ఉండండి. ఇహ శాంతికాంక్ష పాద్యభాగ నేపథ్యానికి వస్తే, మహాభారతం మీకు తెలుసు, అందులోని కౌరవులు పాండవులు కథ. అయితే కౌరవులు ధృతరాష్ట్రుని పుత్రులు, పాండవులు పాండురాజపుత్రులు. కౌరవుల్లోని ధృతరాష్ట్రునికి జన్మతః అంధుడు, అందువల్ల అతనికి రాజ్యాన్ని చేపట్టే అధికారం లేదు. అందువలన పాండురాజుకి అధికారాన్ని ఇస్తారు. అందువలన పాండురాజుది రాజ్యం అన్నమాట. అటువంటి రాజ్యాన్ని ఏం చేస్తారు కౌరవులు? కుటిల బుద్ధితో మాయాజోతంలో పాండవులను ఓడించి అడవులు పాలు చేస్తారు. పందం ప్రకారం 12 ఏళ్ళ అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేశారు పాండవులు. ఆ సందర్భంలో ధర్మరాజు శ్రీకృష్ణుని రాయబారిగా పంపిస్తూ శాంతియుతంగా తమ రాజ్యం తమకిమ్మని కోరుతాడు. ఈ విధంగా కోరేటప్పుడు శాంతిగా ఏ విధంగా చేయాలి అన్నది కృష్ణునికి ధర్మరాజు చెప్తారన్నమాట. అది మన పాఠ్యభాగం ఈరోజు మనం చెప్పుకోవాల్సింది. ప్రస్తుత పాఠ్యభాగం టిక్కన స్వామ్యాజీ రచించిన మహాభారతంలోని ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది. అయితే ఈ పాఠ్యభాగ నేపథ్యము, చక్కగా కవి పరిచయము, ప్రక్రియ ఈ మూడు చక్కగా నోట్స్లో రాసి ఉంచుకోండి. ధన్యవాదములు.